జగన్ కేసులలో ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని సిబిఐ చెప్పింది. ఏంటవి అంటే మేము దర్యాప్తు చేస్తున్నాం, దాంట్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇచ్చినటువంటి పాయింట్ ఆధారంగా మేము మూవ్ అవుతున్నామని చెప్పింది. సరే అయిపోయింది, బెయిల్ ఇవ్వాలన్నప్పుడల్లా ఇంకా విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది అని చెప్పారు. తర్వాత ఉన్నట్టుండి బెయిల్ ఇచ్చేశారు. ఏంటంటే మేము బెయిల్కి అడ్డుపడట్లేదని సిబిఐ చెప్పింది. ఎందుకు? జగన్ వదిలిపెట్టేయాలనుకున్నారు, తెలంగాణ ఇస్తున్నారు కాబట్టి జగన్ వదిలిపెట్టేస్తే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది అనుకున్నది చేశారు. అంటే రాజకీయ కోణంలో నడిచింది. అదే సందర్భంలో బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు అనేక కీలక సందర్భాల్లో అనేక తీర్పుల సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇచ్చేటప్పుడు, ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రభావితం చేసే విధంగా తీర్పులు చెప్పొద్దు అన్నటువంటిది. బట్ ఇక్కడ నిన్న చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ సందర్భంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి తెలియజేయబడేది చంద్రబాబు అరెస్ట్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసు సంబంధించిన ఫిర్యాదులు పేర్కొన్న లావాదేవీలను 2014-19 మధ్య జరిగాయని, అవన్నీ రికార్డులో ఉన్నాయని, ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలన్నీ ఆ రికార్డులే అయినప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. రాజధాని అమరావతికి సిఆర్డీఏ ప్రాంతానికి సీడ్ క్యాపిటల్కు మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్కు చెందిన సుర్బానా సంస్థ నామినేట్ విధానంలో కన్సల్టెంట్గా నియమించడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నాయని, సుర్బానాతో పాటు ఐఆర్ఆర్ ప్రణాళిక కోసం స్టూప్ కన్సల్టెన్సీ నియమించడంలో చంద్రబాబుకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయని, దానికి సిఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులో 2022 సెప్టెంబర్ 5 ఎఫ్ఐఆర్ నమోదైతే 2023 సెప్టెంబర్ వరకు దర్యాప్తునికి హాజరవ్వాలని కానీ అవసరమైన సమాచార పత్రాలు అందజేయాలని కానీ చంద్రబాబును సిఐడి కోరలేదు. స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఐఆర్ఆర్ కేసులో కస్టడీ కోర్టు సిఐడి పీటీ వారెంట్ జారీ చేసింది. కేసు నమోదయ్యాక ఇన్నాళ్లు కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనప్పుడు ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అన్న ఆయన న్యాయవాది సిద్ధార్థ లోద్రవాదంతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి విజ్ఞప్తిని తోసిపుచ్చు చేసి టీ మల్లికార్జును ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు పాయింట్, ఐఆర్ఆర్ కేసులో సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులను చంద్రబాబు కుమార్ లోకేష్ ఇటీవల కొన్ని టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెదిరించినట్టు సిఐడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన మేము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఐఆర్ఆర్ కేసు గురించి లోకేష్ ప్రస్తావించలేదని చంద్రబాబు తరపున న్యాయవాది స్పష్టం చేశారు. బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది పిటిషనర్ కుమార్ని వ్యాఖ్యలపై ఆధారపడదని కోర్టు స్పష్టం చేసింది. మా మీద కేసులు పెట్టిన అధికారులందరినీ రేపు పొద్దున వాళ్ళ అంతు చూస్తాం అంటే మరి అది ప్రభావితం చేసేది కాదు. నెంబర్ 2, స్టూప్ కన్సల్టెన్సీ 3 ఆప్షన్లు ఇచ్చి వాటిలో ఆప్షన్ 2 వల్ల ఐఆర్ఆర్ లక్ష్యం నెరవేరదని, భూసేకరణకు రోడ్డు నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొందని, అయినా చంద్రబాబు దాన్ని ఎంపిక చేశారన్న వాదంతో కోర్టు ఏకీభవించలేదు. ఆ కేసులో 36వ నంబర్ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అప్పటి పురపాలక మంత్రి నారాయణ ఆప్షన్ 1లోని ఇబ్బందులు వివరిస్తూ ఆప్షన్ 2 సూచించారని, ఆయన సూచన సరైంది కాదని నిరూపించే ఆధారం లేవని ప్రభుత్వానికి సమర్పించలేదని కోర్టు పేర్కొంది. అసలు ఆయన వ్యక్తిగతంగా చేయడం ఏంటి? కేబినెట్ కదా నిర్ణయం తీసుకుంది, ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత మళ్ళీ కేబినెట్ నిర్ణయం కాకుండా నారాయణ చెప్పాడని మార్చేయడం ఏంటి? అట్లట్లా మార్చేస్తారు ఒకటి, మరి అది కీలకం కాలేదు. ఇకపోతే దర్యాప్తు సంస్థలకు కోర్టు చురకలంటింది, ఒక వ్యక్తి తప్పు చేశారని అభియోగాలు మోపి అరెస్ట్ చేయడం సరికాదని, కొంత దర్యాప్తు తర్వాత సంతృప్తికర సమాచారం వస్తేనే అరెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం అని పేర్కొంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారని, ప్రభుత్వ శాఖలతో ఆయనకు సంబంధాలు ఏమి లేవు కాబట్టి ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తానని ఆందోళన అవసరం లేదని పేర్కొంది. ఈ 2వ పాయింట్ కరెక్టే. కాకపోతే ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేశారని అభియోగాలు మోపి అరెస్ట్ చేయడం సరికాదని, కొంత దర్యాప్తు తర్వాత చూడాలి అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పాయింటు. ఆ ప్రాథమిక ఆధారాలే కదా ఇప్పుడు చూపెట్టింది. ప్రాథమిక ఆధారాల తర్వాత నువ్వు దర్యాప్తు ఎదుర్కో అని చెప్తున్నారు. బట్ ఆ కేసులో అసలు పాయింట్ పక్కకు వెళ్ళిపోయింది. 2వ పక్కకు వచ్చేటప్పటికీ వీటిట్లో మద్యం దుకాణ యజమానులతో పిటిషనర్లు కుమ్మక్కయ్యే ప్రశ్నే రాదు, చంద్రబాబు నేరుగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడం లేదు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు వాయిదా పద్ధతిలో లైసెన్స్ రూమ్ చెల్లించే అవకాశం కల్పించే విషయంలో నోట్ ఫైల్ని పరిశీలిస్తే న్యాయశాఖ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టమవుతుంది, ఇట్లాగా అంటే అందులో ఎక్కడ బాబు పాత్రం లేదు, అధికారులు తప్పే అన్నటువంటి కోణాన్ని. అధికారులు తప్పు చేస్తే చర్య తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా సంతకం పెట్టాక అధికారులు తప్పు అయితే జగన్ కేసులో అన్ని అధికారులు తప్పే అవుతుందిగా. అసలు అధికారులు తప్పు లేదని కూడా ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చేసింది, కోర్టు తీర్పు ఇచ్చేసింది, మరి ఇంకేం ఉంటుంది అక్కడ కేసులు? బట్ అక్కడ అలా నడుస్తున్నాయి, ఇక్కడ ఇలా నడుస్తున్నాయి. చివరికి పెద్దవాళ్ళ కేసుల్లో పెద్ద రకంగానే ఉంటాయి అనుకుంటా.